హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపటం ప్రాణానికి రక్షణ ఉంటుందని ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ ఆవరణలో సోమవారం జరిగింది. మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ క్విజ్ పోటీలలో ఆరుగురికి ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అధికారులు మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని కృష్ణవేణి చెప్పారు. రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రజలు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చని అన్నారు. ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ కరీం, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కృష్ణవేణి, ఆర్టీసీ ఎండీ సలాం, ట్రాఫిక్ డీఎస్పీ నాయుడు, డ్రైవర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ లో వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకోకుండా కుదేయడం వల్ల యాక్సిడెంట్స్ అలా జరుగుతుంటాయి. అందుకు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించడం వల్ల మనకి ఎప్పుడు యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ జరగవు. ఇంకా స్కూల్ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలు రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు, ఎక్కువ ఓవర్ స్పీడ్స్ లో చేసి పిల్లల్ని అలా కుద్దడం అలా జరుగుతూ ఉంటారు. ఇంకా రెడ్ లైట్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ వేసినప్పుడు కూడా ఆగకుండా వెళ్తూ ఉంటారు కొంతమంది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగడం గమనిస్తున్నాము. అయితే రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి మనం కొన్ని నియమాలు పాటించాలి. హెల్మెట్ వేసుకొని మాత్రమే రోడ్డుపై ప్రయాణించాలి. సీట్ బెల్ట్ ధరించుకొని మాత్రమే ప్రయాణించాలి. జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్లో దాటాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండాలి. రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలి. గ్రీన్ లైట్ వేసినప్పుడు మాత్రమే వెళ్ళాలి. ఇలాంటి నియమాలు పాటించడం వల్ల అనేక ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాము. కాబట్టి ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్తే మనకు సాధ్యమైనంత వరకు ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలుగుతాము. ధన్యవాదాలు. 35వ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మనకి ఈ నెల మొత్తము ఈ జోన్లో అన్ని కార్యక్రమాలు కూడా మనకి ఏదైతే చార్ట్ ఇచ్చారో దాని ప్రకారము ప్రతి జిల్లాలోనూ చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే రహదారి ప్రమాదాల నివారణ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి, తర్వాత చట్టాలు గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ స్కూల్ బసెస్ కానీ అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రత నియమాలు పాటించాలని చెప్పి ఈ మాసోత్సవాల్లో చెప్పడం జరిగింది. అందరూ సక్రమంగా దాన్ని పాటిస్తూ ప్రమాదాల నివారణ కోసం పాటుపడుతూ ప్రమాదాల శాతాన్ని తగ్గిస్తూ మృతుల సంఖ్యని తగ్గిస్తూ క్షతగాత్రులు అంటే మనకి మేజర్ మైనర్ సివియర్ ఇంజరీస్ ఉంటాయి కాబట్టి మనకి డెత్స్ మేజర్ అండ్ సివియర్ ఇంజరీస్ కాకుండా ఆ కాపాడుకుంటూ మన యొక్క రహదారి భద్రతా మహోత్సవాన్ని అందరూ కూడా మంచి స్ఫూర్తితో తీసుకుని రహదారి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భద్రతోత్సవాలు జరిగి బాగా జరిపారు మన జిల్లాలో డీటీసీ గారు. ఈ సందర్భంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇంకా వచ్చే కాలంలో జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో ఆర్టీ స్టాఫ్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పర్టికులర్లీ స్టూడెంట్స్ ఎవరైతే హై స్పీడ్ వెహికల్స్లో వెళ్తున్నారో అట్లాంటివి నివారించడానికి చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నిస్తాం, ఇంకా చాలా వరకు తగ్గించడానికి చూస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా గత నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 23 వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఒక 6 విద్యా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 3000 పైచెలకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఒక 2000 పైచెలకు డ్రైవర్లకు ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షల్లో అలాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో జిల్లా వ్యాప్తంగా వందల్లో
మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కనీసం ఒక 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మేము ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించామో వాహనదారులు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా రహదారి భద్రతా సూచనలు తూచా తప్పకుండా పాటించి వాళ్ళు వాళ్ళ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రయాణిక మన ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో చెప్పిన అవగాహన కార్యక్రమాలు అవగాహన సూత్రాలు తప్పకుండా పాటించి రహదారి ప్రమాదాలను తగ్గించుకోవాలని చెప్పేసి ఒక రహదారి భద్రత అనేది ఒక జీవన విధానంలాగా అవలంబించుకొని అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం థాంక్యూ